అంటే ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీలకు సంబంధించిన అంశం అంటే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మేము ఇచ్చేది కాదు కదా సార్, అంతకు ముందు నుంచి వాళ్ళ ఫైర్ సేఫ్టీ ఉండాలి, అంతకుముందు ఎన్ఓసీ అనేది స్టార్టింగ్ లోనే ఇస్తారు. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు కోవిడ్ కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ లో బెడ్లు సరిపోని పరిస్థితుల్లో వాళ్ళకు అనుగుణంగా కొన్ని హోటల్స్ తీసుకొని రన్ చేస్తా ఉన్నారు, దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది. దానిలో భాగంగానే మన దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కొన్ని వాటి కొన్ని హోటల్స్ కి రిలేటెడ్ గా పెట్టుకొని ఆ హోటల్స్ లో కూడా పూర్తి ట్రీట్మెంట్ ఏ ఉండదు. ఎందుకంటే కోవిడ్ లో ఇక్కడ ఏంటంటే పూర్తిగా మనకు ఆ సింటమ్స్ ఉండి కొద్దిగా సివియర్ అయ్యే వాళ్ళు మాత్రం హాస్పిటల్లో చూస్తారు, మిగిలిన వాళ్ళని హోమ్ ఐసోలేషన్ ఎలా ఉంచుతున్నాము. సేమ్ గా ఇప్పుడు హోటల్లో కూడా వాళ్ళు ఐసోలేషన్ చేస్తారు తప్ప అక్కడ ఆక్సిజన్ కి సంబంధించి కానీ ఏమి ఉండవు అక్కడ దానికి సంబంధించి. సో దాంట్లో తీసుకున్నప్పుడు అసలు నిన్న జరిగింది ఇన్సిడెంట్ నిన్న ఉదయం జరిగిన దాని మీద ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది, 48 గంటల్లో కమిటీ రిపోర్ట్ ఇవ్వమని అడగటం జరిగింది. 48 గంటలు వేచి చూస్తే దానికి సంబంధించి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు నిబంధనలు పాటించలేదు, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఏమన్నా ఉందా, ఒకవేళ లేకపోతే వీళ్ళ హాస్పిటల్లో యాజమాన్య నిర్లక్ష్యమా, హోటల్ యాజమాన్య నిర్లక్ష్యమా, వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ సరిగ్గా లేకుండా జరిగిందా, ఇవన్నీ పూర్తి ఆధారాలు బయటకు వస్తాయి. బయటకు రాకుండానే మనం ఈరోజు మా మీద బురదల్లే కార్యక్రమం చేయడం అనేది ఇది సరైనది కాదు ప్రతిపక్షాలకి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఇది ఒక చోట కాదు. ఇప్పుడు మన గుజరాత్ లో ఏదైతే ఒక దాంట్లో కోవిడ్ కి సంబంధించిన హాస్పిటల్లో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఒక ప్రమాదం జరిగితే అక్కడ 20 మంది చనిపోయారు. అంటే దానికి నరేంద్ర మోడీ గారు తప్పు, గుజరాత్ ప్రభుత్వం తప్పు అన్నట్టుగా మనం మాట్లాడితే అది కరెక్ట్ అయిన అంశం కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.